ఇవాళ ఒక సైంటిస్టు గురించి చెప్పుకుందాం. మన తెలుగు వ్యక్తి అతను. చాలా చిన్నతనంలోనే అమ్మను కోల్పోయారు. రకరకాల భావోద్వేగాలు వెంటాడాయి. ఒంటరితనం. ఆ ఒంటరితనం నుంచి బయటపడ్డానికి ఏవేవో వ్యాపకాలు. బాల్యం అలా గడిచింది. కాస్త పెద్దయ్యాక వాళ్ల నాన్నగారు అతన్ని సినిమాల్లోకి వెళ్లమన్నారట. యాక్టర్గా చూడాలని అనుకున్నారు. కానీ తాను జర్నలిస్ట్ అయ్యారు. అలా జర్నలిస్టుగా చేసిన ఒక ఇంటర్వ్యూ అతని ఆలోచన విధానాన్ని మార్చేసింది. తనకంటూ ఒక లక్ష్యం ఏర్పడేలా చేసింది. ఎవరిదా ఇంటర్వ్యూ? ఆ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? అసలు ఈ తెలుగు సైంటిస్ట్ ఏం సాధించారు? దేనిమీద పరిశోధన చేస్తున్నారు? యాక్టర్గా చూడాలనుకున్నారు కదా వాళ్ళ నాన్నగారు. యాక్టర్ కాలేకపోయారు. కానీ ఈయన కథ సినిమా కథ కన్నా తక్కువేమీ కాదు. బోలెడంత ఆసక్తికరంగా ఉంటుంది. సో మనమివాళ ఆ కథే చెప్పుకోబోతున్నాం. అతనే సైంటిస్ట్ విష్ణురెడ్డి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తి. అమ్మా నాన్నలిద్దరూ డాక్టర్స్. తను ఇంట్లో చిన్నవాడు. ఇద్దరక్కలున్నారు. చిన్నవాడు కాబట్టి బాగా అల్లరి చేస్తూ ఉండేవాడట. అమ్మ చిన్నప్పుడెప్పుడు అన్నం పెడుతూ చందమామని చుక్కల్ని చూపిస్తూ ఆకాశం గురించి, ఆ విశ్వం గురించి రకరకాల కథలు చెబుతూ ఉండేదట. అలా అంతరిక్షం మీద ఆసక్తి మొదలైంది విష్ణురెడ్డికి. ఎప్పుడెప్పుడు కరెంటు పోతుందా, మేడ మీదకి వెళ్లి చుక్కల్ని చూద్దామా అని ఎదురు చూసేవారట. ఆకాశాన్ని తనివి తీరా చూడ్డం తనకిష్టం. అమ్మ నేర్పించిన అలవాటు కూడా. 1980స్లో ఓసారి 3 గ్రహాలు ఒకే చోట చేరిన అరుదైన ఘటనని ఆవిడ టెలిస్కోప్ ద్వారా చూపించారట. మరి హేలీ తోకచుక్క వచ్చినప్పుడు అమ్మే ఆసక్తికరంగా ఆ విషయాలన్నీ చెప్పిందట. అలా అమ్మ ద్వారా అంతరిక్షం మీద, ఆకాశం మీద బోలెడంత ఆసక్తి ఏర్పడింది. బాగా అల్లరి చేస్తూ ఉండేవారట విష్ణురెడ్డి. ఇలా అల్లరి చేస్తే నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను అని అప్పుడప్పుడు భయపెట్టేవారట వాళ్ళమ్మగారు. అన్ఫార్చునేట్లీ ఆ మాటలే నిజమయ్యాయి. తనకి 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళమ్మగారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక ఆ వయసులో తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయారు విష్ణురెడ్డి. రకరకాల భావోద్వేగాలు, ఏదీ బయటపెట్టలేకపోయేవారు. వాళ్ళమ్మనే చాలా మిస్ అయ్యేవారు. సరిగ్గా అప్పుడే వాళ్ల నాన్నగారు చెన్నైలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో విష్ణురెడ్డిని జాయిన్ చేశారట. ఇక ఒంటరిగా బతకటం అప్పటినుంచే మొదలైందని చెబుతారు విష్ణురెడ్డి. అమ్మ చనిపోయిన తర్వాత అలా రెసిడెన్షియల్ స్కూల్లో చేరిన తర్వాత ఎక్కువగా తనతో తానే టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. అమ్మ వల్ల వచ్చిన అలవాటు కొనసాగుతూ ఉండేది. రాత్రుల్లో నక్షత్రాలను చూస్తూ నిద్రపోయేవారట. అప్పట్లో న్యూస్ పేపర్లో అంతరిక్షానికి, నక్షత్రాలకి సంబంధించిన ఏ వార్త పడినా సరే వాటిని కట్ చేసుకుని భద్రంగా దాచిపెట్టుకునేవారట. ఇక అలాగే మంచి మంచి బొమ్మలు గీస్తూ ఉండేవారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఉండేవారు. ఒంటరితనాన్నించి బయటపడ్డానికి కావచ్చు. ఇక ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అంటే కూడా మహా ఇష్టం ఉండేది. సో మొత్తంగా ఇలా రకరకాల వ్యాపకాలతో బిజీగా ఉండేవారు. దాంతో అకాడమిక్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. 10th లోనూ అంతే, ఇంటర్లోనూ అదే పరిస్థితి. ఇక ఇంటర్ తర్వాత వాళ్ళ నాన్నగారు సినిమాల్లోకి వెళతావా అని అడిగారట. అందుకు కారణం లేకపోలేదు. విష్ణురెడ్డి వాళ్ళ నాన్నగారికి సినిమాలంటే, యాక్టింగ్ అంటే మహా ఆసక్తి. వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న సినిమాల్లో నటించారట. సూపర్ స్టార్ కృష్ణగారు హీరోగా వచ్చిన ఒక సినిమాలో కూడా చిన్న రోల్ ప్లే చేశారట. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరం అయిపోయినప్పటికీ సినిమా రంగంలో ప్రముఖులతో మాత్రం మంచి పరిచయాలున్నాయి. ఆ కారణం మాత్రమే కాదు, తను స్క్రీన్ మీద యాక్ట్ చేయలేకపోయారు కాబట్టి కుమారుణ్ణి చూసుకోవాలి అన్న ఆశతో కూడా సినిమాల్లోకి చేరతావా అని ప్రశ్నించారట. సరే ఇక అటువైపు వెళ్లాలనుకున్నారు విష్ణురెడ్డి. అందుకే బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారట. ఆ కోర్స్ చాలా నేర్పించిందని చెబుతారు. అంతేకాదు, వీకెండ్స్లో దగ్గర్లోని ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్లి అక్కడున్న ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ నుంచి ఆకాశాన్ని చూస్తూ గడిపేవారట. ఏం చేస్తున్నా ఆకాశాన్ని చూడ్డం, అంతరిక్షం మీద ఆసక్తి మాత్రం పోలేదు తనకి. ఇక ఓ రోజు పట్టుబట్టి వాళ్ల నాన్నగారితో టెలిస్కోప్ కొనిపించుకున్నారు. డిగ్రీ కూడా పూర్తయింది. ఇక నాన్న కోరిక మేరకు సినిమా రంగం వైపుకు వెళ్లారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించారు. కానీ సినిమా రంగంలో జీవితం అన్స్టేబుల్గా అనిపించిందట. తనకి అది నచ్చలేదు. మనసంతా సైన్స్ వైపుకు లాగుతోంది. అంతరిక్షం, ఆకాశం, నక్షత్రాలు ఇవే. అప్పటికే ఎన్నెన్నో స్టడీస్ చేశారు వాటి గురించి. సో అలా తనకు తెలిసిన అంతరిక్ష సంగతులు, ఆసక్తికరమైన విషయాలని రాసుకోవడం అలవాటు చేసుకున్నారు. అంతలో ఏషియన్ ఏజ్ అనే పత్రికలో జర్నలిజంలో అవకాశం ఉందని తెలుసుకుని ఢిల్లీ వెళ్లి మరీ ఆ పత్రికలో చేరారు.
అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయట. సరిగ్గా అప్పుడే జరిగింది ఒక సంఘటన. అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త టామ్ గెరల్స్ భారత్కు వచ్చారని, ప్లానిటోరియంలో ఉన్నారు అని. టామ్ గెరల్స్ అంటే ప్రపంచ టాప్ సైంటిస్టుల్లో ఒకరు. ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. సో ఆయన ప్రసంగంలో చాలా విషయాలు తెలుస్తాయి అని ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయారు విష్ణురెడ్డి. అక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగం విన్న తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేయాలనుకున్నారట. బట్ అవతల అక్కడ సైంటిస్ట్, ఆయనకు టైం లేదు. సో హోటల్కి వెళ్లే దారిలో కారులోనే ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. అది చాలనుకున్నారు విష్ణురెడ్డి. ఇక దారి పొడుగున ఆస్ట్రాయిడ్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అలా ఇంటర్వ్యూ కొనసాగుతూ ఉండగానే హోటల్ వచ్చేసింది. అప్పుడు సైంటిస్ట్ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ విష్ణురెడ్డి ఓ మాట అడిగారట, నాలాంటి అమెచ్యూర్స్ కూడా దీని మీద పరిశోధనలు చేయొచ్చా అని. అయితే టామ్ గెరల్స్ ఇచ్చిన సమాధానం విష్ణురెడ్డికి నచ్చలేదు. ఎందుకంటే ఆయన కాస్త వెటకారం జోడించారు. మరి మీ ఇండియన్స్ ఎప్పుడూ వెంటనే ప్రయోజనాలిచ్చే టెక్నాలజీ వైపుకే వెళతారు. ఆస్ట్రాయిడ్స్ వల్ల ప్రపంచానికి ముప్పు ఉందని చెప్పినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే నాసా ఉంది కదా అన్ని చేయడానికి, నాసా వాళ్లే చూస్తారులే అని మీరేం పట్టించుకోరు అన్నారట కాస్త వెటకారంగా. ఆ మాటలకి విష్ణురెడ్డి నొచ్చుకున్నారు, ఆక్రోషపడ్డారు. అందరూ అలా ఉండరు అంటూ సమాధానమిచ్చారు. అందుకు టామ్ గెరల్స్, నేను చూసిన చాలా మంది అలానే ఉన్నారు. ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధన చేస్తానని చెప్పి కనిపించకుండా పోతారు. బహుశా నువ్వు కూడా అలాంటి వాడివి కావచ్చేమోనని ఇలా మాట్లాడాను అన్నారట. ఇక విష్ణురెడ్డి ఉక్రోషంగా, ఏదో ఒకరోజు నేను ఆస్ట్రాయిడ్ పరిశోధకుడిగా మీ ముందుకొస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పారట. అంతే, ఆ సంఘటనే తన జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు కేవలం అంతరిక్షానికి సంబంధించిన ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తూ జర్నలిస్ట్గా ఉన్న విష్ణురెడ్డి సైంటిస్ట్గా మారడానికి ఈ సంఘటనే కారణమైంది. ఆస్ట్రాయిడ్స్, ఇక మీదట అవే తన జీవితమని నిశ్చయించుకున్నారు. ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహ శకలాలు, మనందరికీ తెలుసు. అయితే గ్రహం నుంచి ఓడిపడ్డ శకలాలు కావట, ఇంకా గ్రహంగా ఏర్పడని శకలాలు. నిజానికి మన భూమి కూడా ఒకప్పుడు అలా చిన్న శకలంగా తిరుగుతూ ఉండేదట. తర్వాత పెద్దదై ఒక ప్రత్యేక గ్రహంగా మారిందని సైన్స్ చెబుతోంది. ఇక విశ్వంలో ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ లక్షల్లో ఉంటాయట. ఒక్కోసారి అవి భూమికి ప్రమాదకరంగా మారుతాయి. కొన్ని 2,000,000,000 కిందట ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొందట. ఆ ఇన్సిడెంట్తో అప్పటికే అక్కడున్న డైనోసార్లతో సహా 98% జీవజాలం నశించిందట. ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొంటే వచ్చే ముప్పు ఇది. మరి అలాంటి ఆస్ట్రాయిడ్స్ మళ్లీ వస్తేనో? అందుకే అమెరికాలో ఎప్పుడూ వీటి మీద పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అప్పటి ఫేమస్ సైంటిస్ట్ టామ్ గెరల్స్ ఆధ్వర్యంలో అరిజోనా యూనివర్సిటీలో అవన్నీ జరుగుతూ ఉండేవట. అలాంటి టాప్ సైంటిస్టుతో విష్ణురెడ్డి అలా మాట్లాడారు, నేను కూడా ఏదో ఒకరోజు ఆస్ట్రాయిడ్ పరిశోధకుడినై మీ ముందుకొస్తాను అని. ఇక అదే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఆస్ట్రాయిడ్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారట. తన దగ్గరున్న టెలిస్కోప్ అందుకు సరిపోయేది కాదు, మరింత పెద్దది అవసరం. అందుకోసం చాలా ప్రయత్నాలే చేశారు కానీ ఫలించలేదు. ఆ సమయంలో తనకి ఆన్లైన్ ద్వారా చాలా మంది స్నేహితులయ్యారట, తన పరిశోధనలు, తన ఆసక్తులను బట్టి. రాయ్ టకర్ అనే శాస్త్రవేత్త అలానే తనకు ఫ్రెండ్ అయ్యారు. అమెరికాలో ఉంటాడు అతను. ఇలా కాదు గాని, నువ్వు అమెరికా వచ్చే, నా టెలిస్కోప్ ఉంది, ల్యాబ్ కూడా ఉంది, నువ్వు చక్కగా వాడుకోవచ్చు, నీ పరిశోధనలకి నేను సహాయం చేస్తాను అన్నారట. దాంతో విష్ణురెడ్డి వీసా కోసం అప్లై చేశారు. అమెరికన్ ఎంబసీ అధికారి దగ్గరకు వెళ్లారు. అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అని ప్రశ్నించారట ఆ అధికారి. ఆస్ట్రాయిడ్ని కనిపెట్టడానికి అని ఠక్కున చెప్పారు. అంతే, ఆ అధికారి ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉన్నారట. ఇక వెంటనే ఆస్ట్రాయిడ్స్ మీద చాలా లోతైన ప్రశ్నలు వేశారట. అన్నిటికీ అద్భుతంగా ఆన్సర్ చేశారు విష్ణురెడ్డి. ఫైనలీ నీకొక 1 నెల రోజులకైతే వీసా ఇస్తాను అన్నారట. కాదు, కనీసం 3 నెలల వీసా కావాలి అన్నారు ఇతను. నిజానికప్పుడు వీసాలు వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే సెప్టెంబర్ 11 దాడులు జరిగి ఎన్నో రోజులు కాలేదు. కాబట్టి 1 నెల రోజుల వీసా దొరికితే అదే హ్యాపీ. కానీ ఇతను అలా అయితే వద్దు, 3 నెలలైతేనే ఇవ్వండి అంటున్నారు. అతని పట్టుదల, ఏదో సాధించాలి అన్న తపన ఆ అధికారికి నచ్చాయేమో. అతను కోరినట్టు 3 నెలలకి శాంక్షన్ చేశారు. వెళుతూ వెళుతూ విష్ణురెడ్డి అతన్ని ఒక ప్రశ్న అడిగారట, ఇంతకీ ఆస్ట్రాయిడ్స్ మీద మీకు ఇన్ని అనుమానాలు ఎందుకు కలిగాయి, మీకు ఆస్ట్రాయిడ్స్ గురించి ఏమైనా తెలుసా అని. అప్పుడు ఆ అధికారి చెప్పారు, నేను కూడా నీలాగే ఒక సైంటిస్ట్ని, అందుకే ఆసక్తి అని. ఇక అలా మొత్తానికి విష్ణురెడ్డి అలా అమెరికాలో అడుగుపెట్టారు.
నిజానికి అమెరికాకు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కోసం ఢిల్లీలో తన ఇంట్లో ఉన్న సామాన్లన్నిటినీ అమ్మేశారట. చాలా కష్టాలే పడి అమెరికాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆరిజోనాకి ఫ్లైట్లో వెళ్లడానికి డబ్బులు సరిపోక బస్లో వెళ్లారట. 5 రోజులు ప్రయాణం చేసి మరీ. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా కానివ్వలేదు. కొత్త ఆస్ట్రాయిడ్ని కనిపెట్టే పనిలో పడ్డారు. రోజుకి 20 గంటల పాటు అదే పనిలో ఉండేవారట. వారం రోజుల వరకు ఎంత వెతికినా సరే ఏమీ దొరకలేదు. ఇక అలా వెతుకుతూ వెతుకుతూ ఓ సాయంత్రం నిద్రలోకి జారుకున్నారట. కాసేపటికి అతని స్నేహితుడు రాయ్ టకర్ గట్టిగా విష్ణు విష్ణు అని అరుస్తూ నిద్రలేపుతూ ఉన్నారట. విష్ణురెడ్డి బలవంతంగానే కళ్ళు తెరిచారు. వెంటనే రాయ్ టకర్ అతని చేతిలో ప్రింటౌట్స్ పెట్టారు. ఆ ప్రింటౌట్స్ అన్నీ అప్పటి వరకు తను చూసిన గ్రహ శకలాల ప్రింటౌట్సే. అంతేకాదు, చేపట్టుకుని కంగ్రాట్స్ చెప్తూ నువ్వు కొత్త ఆస్ట్రాయిడ్ని కనిపెట్టేశావన్నారట. నిజంలా అనిపించలేదు విష్ణురెడ్డికి, కానీ అది నిజమని తెలిసిన వెంటనే ఆస్ట్రాయిడ్కి 78118 భారత్ అని నామకరణం చేశారు. ఇక అంతే, ఆ వెంటనే ఉరుకుల పరుగుల మీద టాప్ సైంటిస్ట్ టామ్ గెరల్స్ దగ్గరకు వెళ్ళిపోయారు. ఆశ్చర్యపోయారట టామ్ గెరల్స్ విష్ణురెడ్డిని చూసి. ఇంత పట్టుదలగా సాధిస్తావనుకోలేదయ్యా అంటూ వచ్చి కౌగిలించుకున్నారట. ఇక ఆ రోజు నుంచి విష్ణురెడ్డికి టామ్ గెరల్సే గురువు. ఆయన సూచన మేరకు భారత్కి వచ్చి జీఆర్ఈకి ప్రిపేర్ అయ్యారట. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటాలో అంతరిక్ష పరిశోధనల మీద మాస్టర్స్కి అప్లై చేశారు. సైన్స్ బేసిక్స్ నేర్చుకోవడానికి 45 కోర్సెస్ చేశారట. అక్కడే పీహెచ్డీ కూడా చేశారు. టాప్ స్టూడెంట్గా బయటకొచ్చారు. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ కోసం ప్రపంచంలోని ప్రఖ్యాత అబ్జర్వేటరీలో కూడా పనిచేశారట. ఇక ఆ తర్వాత నాసా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన డాన్ మిషన్లో ప్రపంచంలోని టాప్ 100 శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేశారు. 2011లో ఇతని గురువు ప్రఖ్యాత శాస్త్రవేత్త టామ్ గెరల్స్ కన్నుమూశారు. అయితే ఆరిజోనా వర్సిటీలో అప్పటి వరకు టామ్ గెరల్స్ నిర్వహిస్తున్న పదవిని ఎవరూ ఊహించని విధంగా విష్ణురెడ్డికి అప్పగించారు. టామ్ గెరల్స్ స్థానంలో ఇప్పుడు విష్ణురెడ్డి ఉన్నారు. ప్రస్తుతానికి ఆస్ట్రాయిడ్స్ మీద ప్రపంచంలో 5 శాస్త్రవేత్తలే అధికారికంగా పరిశోధనలు చేస్తున్నారట. ఆ 5 మన తెలుగు సైంటిస్ట్ విష్ణురెడ్డి ఒకరు. గ్రహ శకలాల మీద లోతైన పరిశోధనలు చేస్తూ ప్రపంచం కోసం పహారా కాస్తున్నారని చెప్పాలి. అలాగే మన తెలుగు ఖ్యాతిని దేశ విదేశాలకి విస్తరింపజేశారు కూడా. మరి ప్రపంచం మొత్తం మీద ఆస్ట్రాయిడ్స్ మీద పరిశోధనలు చేసే అరుదైన 5 శాస్త్రవేత్తల్లో మన తెలుగు సైంటిస్ట్ కూడా ఉండడం చాలా గొప్ప విషయం కదూ. ఇది సైంటిస్ట్ విష్ణురెడ్డి కథ.